పాదయాత్రకు సిద్ధమవుతున్న వేళ మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది। 600 అయినా రేపు బయలుదేరడం ఖాయమని అంటుంటే పర్మిషన్ లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళనీయబోమని పోలీసులు కరాఖండిగా చెబుతున్నారు। అటు ముద్రగడ తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు। ముద్రగడ రేపటి నుంచి చేపడుతున్న పాదయాత్ర షెడ్యూల్ ఎట్టి పరిస్థితుల్లోనూ పాదయాత్ర చేసి తీరుతానని ఇప్పటికే పలుసార్లు ప్రకటించిన పద్మనాభం అందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు। అయితే పాదయాత్రకు అనుమతి లేనందున ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదని చెబుతోంది పోలీస్ శాఖ। 4 రోజుల ముందు నుంచి కిర్లంపూడితో పాటు అమలాపురం ఇతర ప్రాంతాల్లో భారీగా బలగాలని మోహరించారు। ఒక్క కిర్లంపూడిలోనే దాదాపు 2000 మంది పోలీసులు ఉన్నారు। ఇప్పటికే గ్రామాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు। ముద్రగడ ఇంటి వద్ద సీసీ తో పాటు డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నారు। అటు 4 రోజుల నుంచి కాపు నేతలతో పాటు జేఏసీ నాయకులు ముద్రగడ ఇంట్లోనే ఉండిపోయారు। అయితే వారి కదలికల్ని కూడా ఓ కంట కనిపెడుతున్నారు పోలీసులు। సెక్షన్ 30 తో పాటు 144 ను కూడా అమల్లోకి తీసుకొని వచ్చారు। గ్రామంలోకి వచ్చే వారు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు చూపేలా నిబంధన పెట్టారు। అయితే ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తున్నారు కాపు నేతలు। పోలీసులను దించి అరెస్టులు చేయించిన ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని అంటున్నారు జేఏసీ నేతలు। బంధం నియంతృత్వ ద్వారంతో ఈ ప్రభుత్వం అరాచకం చేస్తా ఉంది। కేవలం 200-300 మంది పోలీసులు ఉంటే శాంతియుతంగా పాదయాత్ర చేస్తే అయిపోయి పని ఈ రకంగా చేయడం, ఈ ప్రభుత్వం చేసే ఈ పోకడని ఖండించడం కోసం మేము ఖండిస్తూ ఉన్నాం। మా పాదయాత్ర కొనసాగి తీరుతుంది। యావత్ 13 జిల్లాల్లో కాపు తెలగ బలిజ వంటరి కులాలు అందరూ కూడా ఏకోన్ముఖులై ఉన్నారు। చట్టం దాని పని చేసుకుంటుంది అన్నప్పుడు ఆ చట్టం ఒక తెలుగుదేశం పార్టీకే వర్తిందో తప్ప మిగతా వాళ్ళకి వర్తించే పద్ధతిలో పోలీసులు చేయటం లేదు। ఎందుకోసం చెప్తున్నామంటే చట్టం ఎవరికి చుట్టం కాదని డీజీపీ గారు చెప్తా ఉన్నారు। చట్టం చుట్టం కానప్పుడు కాపు తెలగ బలిజ వంటరి కులాలని ఎందుకు కౌన్సిలింగ్ ఇస్తా ఉన్నారు? మీరు తెలుగుదేశం చొక్క వేసుకున్నారా, కాకి చొక్క వేసుకున్నారా కూడా తెలియని పరిస్థితి। షెడ్యూల్ ప్రకారం రేపు ఉదయం 7 గంటలకు ముద్రగడ పాదయాత్ర ప్రారంభమవుతుంది। ఒకవేళ గేటు దగ్గర పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేసినా ఎప్పుడు కిర్లంపూడి నుంచి బలగాలు వెనక్కి వెళ్లిపోతాయో అదే రోజు పాదయాత్రకు సిద్ధమవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది। మరోవైపు ముద్రగడ తీరుపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు। కాపు సంక్షేమం కోసం ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తుంటే ఈ పాదయాత్రలు దేనికని ప్రశ్నిస్తున్నారు। దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని, ఇదంతా కేవలం ప్రభుత్వంపై ముద్రగడ బురద చల్లే ప్రయత్నమని ఆరోపిస్తున్నారు। మొత్తానికి నిరవధిక పాదయాత్ర అంటూ కిర్లంపూడి టు అమరావతికి ముద్రగడ టీం బయలుదేరేందుకు సిద్ధం కావడంతో మరోసారి ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది।